షఫీ గారు, ఓటుకు నోటు గురించి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఓటుకు నోటు అన్న పదం వింటుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అవినీతి ఉంది అన్న విషయం ఒప్పుకుంటున్నాం. ఏ స్థాయిలో ఉంది? తారాస్థాయిలో అవినీతి ఉంది అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే ఓటుకు నోటే అని చెప్పాలి. ఇంతకన్నా తారాస్థాయి లేదు. అంటే ప్రజాస్వామ్యాన్నే కొనేస్తున్నారు. ఇది అసలు భారత రాజ్యాంగం ఒక పౌరుడికి ఏదైతే హక్కు ఇచ్చిందో, వజ్రాయుధం ఇచ్చిందో, దాన్నే కొనేస్తున్నారు. అంటే ఇంతకన్నా మించిన అవినీతి ఇంకా లేదని చెప్పాలి. ఓటుకు నోటు అన్నది ఇది చట్టరీత్యా నేరం. ఇది ఇది చాలా పెద్ద తప్పు. ఇది జరగకూడదు. జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తున్నాము ఓటుకు నోటు అని చెప్పేసి. ఇప్పుడు ఆలోచన ఎలా ఉంది? నేను ఓటు వేయాలి. జనరల్గా టెండెన్సీ చాలా మంది ఎలా ఉందంటే ఎవరు ఎంత డబ్బు ఇస్తారు? అవునండి. 1000 రూపాయలు ఇస్తున్నారా? 2000 ఇస్తున్నాడా? అతను 2000 ఇచ్చాడు కూడా అతను ఓటేస్తాను. ఇతను 1000 ఇచ్చాడుగా ఎందుకు వేయాలి? అంటే 1000-2000 రూపాయల్లోనే ఒక ఓటుని కొనేయటము, ఓటు యొక్క డిసైడ్ ఎవరికి ఓటు వేయాలన్నది. అంటే ప్రజల యొక్క ఆలోచన భవిష్యత్తు మీద లేదు, సమాజం మీద లేదు, ఈ నాయకుడు ఏం చేస్తాడు వస్తే అన్న ఆలోచన లేదు. కేవలం ఈ రోజు నాకు వచ్చిన లాభం ఏంటి? టెంపరరీ హ్యాపీనెస్. ఆ రోజు తను తిన్న బిర్యానీ ప్యాకెట్ కానివ్వండి, లేకపోతే ఆ రోజు తనకు వచ్చినట్టు 1000-2000 కానివ్వండి, దాని మీదనే దృష్టి ఉంది. అంటే ఒక మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా మారిపోయింది ఒకసారి ఆలోచించాలి. ఉదాహరణకి సార్, మనం ఆలోచిస్తే 2000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చారనుకోండి. 2000 రూపాయలు ఒక ఓటు కోసం ఇచ్చి 5 సంవత్సరాల భవిష్యత్తును కొనేశారు కదా. అవునండి, 5 సంవత్సరాల భవిష్యత్తును కొనేశారు. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది? 2000 రూపాయలు పే చేశారు అంటే 1 సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. అదే 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు ఉన్నాయంటే 1825 రోజులు ఉన్నాయి. 2000 రూపాయలకి 1825 రోజులు డివైడ్ చేస్తే, అంటే 5 సంవత్సరాలు డివైడ్ చేస్తే ఒక రోజుకి తనకి ఎంత పడింది అంటే 1.09 రూపాయలు తనకి ఇవ్వడం జరిగింది. ఒక రోజుకి 1.09 రూపాయలు ఇచ్చి మీ యొక్క ప్రజాస్వామ్య యొక్క హక్కుని, మీ యొక్క ఓటుని కొనేసుకున్నారు. అంటే మీ విలువ ఎంత? 1 రూపాయి. 1 రూపాయికి మీ దగ్గర కొనేశారు అనమాట. 2000 రూపాయలు ఇస్తే అది 500 వస్తే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఉదాహరణకి ఒక బిచ్చగడ బెగ్గర వస్తే తనకి 1 రూపాయి ఇచ్చి చూడండి, కింద నుంచి పైకి చూస్తాడు 1 రూపాయి ఇస్తే. అంటే నీ స్థాయి ఏంటి? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నిన్ను ఎదుటి వ్యక్తి ఎలా చూసి నిన్ను కొనేసాడో ఒకసారి ఆలోచించాలి. మొదటి విషయం అంటే ఈరోజు మనం సమాజంలో వెళ్ళి చూస్తే రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి స్థితిలో లక్షల కోట్ల మంది ఉన్నారు. అయితే ఆ రోజు కష్టపడితేనే తనకి ఆహారం. అలాంటి వ్యక్తి సగటున రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు? రోజువారి కూలీ ఎంత అంటే 500 రూపాయలు రోజువారీ కూలీ. 1 రోజుకి 500 రూపాయలు కూలీ వస్తుంటే 365 రోజులకి 1 సంవత్సరంకి కూలీ ఎంత వస్తుంది? 182,500 రూపాయలు వస్తుంది యావరేజ్గా. అదే 5 సంవత్సరాలకు వస్తున్నటువంటి కూలీ ఎంత? రోజువారీ కూలీ అంటే దాదాపుగా 912,500 రూపాయలు ఒక వ్యక్తికి 5 సంవత్సరాలు వచ్చే కూలీ. అంటే కనీసం రోజువారీ కూలీ చొప్పున నీకు ఒక డబ్బులు ఇవ్వాలన్నా 912,500 రూపాయలు నీకు రావాలి. అంటే రోజువారీ కూలీ కూడా కాదు, ఒక బెగ్గర కూడా కాదు. అంటే చివరికి నిన్ను ఏ స్థాయికి దిగజార్చుకున్నావు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే 5 సంవత్సరాల భవిష్యత్తుని, ఉదాహరణకి నేను 2000 రూపాయలు పెట్టి నా ఓటు నమ్మట్లేదు. ఇది నా ఓటు అండి, ఇది నా హక్కు, నా హక్కు నేను నమ్ముకుంటున్నానంటే కాదు, పూర్తి సమాజము, పూర్తి రాష్ట్రం యొక్క భవిష్యత్తు నమ్మేస్తున్నాను. ఆ హక్కు నాకెవరు ఇచ్చారు? ఇది నా వస్తువు అమ్ముకుంటున్నానంటే వేరే విషయం. ఇది నీ వస్తువు కాదు. నీ ఓటు వల్ల ఒక వ్యక్తి అధికారంలోకి వస్తే ఆ వ్యక్తి అధికారం నీ ఒక్క ఇంటి మీద, నీ ఒక వ్యక్తి మీద కాదు, పూర్తి రాష్ట్రం మీద, పూర్తి నియోజకవర్గం మీద, పూర్తి దేశం మీద చాలామంది జరుగుతుంది. కాబట్టి దేశ భవిష్యత్తుని, సమాజ యొక్క భవిష్యత్తుని అమ్మే హక్కు నీకెవరు ఇచ్చారు? ఇది చాలా పెద్ద నేరం. ఇది వాస్తవం గ్రహించాలి ఒక వ్యక్తి. నేను చేస్తున్న కార్యం ఏంటి అంటే నేను నా ఓటు నమ్ముకుంటున్నానంటే నా ఆత్మసాక్షిని అమ్ముకుంటున్నానని, నా ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటున్నానని. నా ఆత్మగౌరవానికి నేను ఎంత విలువ ఇస్తున్నాను? విలువ కట్టలేము. అలాంటప్పుడు నా ఓటుకు సరైన విలువ ఎంత అంటే సరైన నిర్ణయం తీసుకుని ఒక ఓటు వేయటమే దానికి సరైన విలువ. ఒక సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం అన్నమాట. దీనికి సొల్యూషన్స్ చెప్పండి. అంటే పర్టికులర్గా ఇలాంటిది జరగకూడదు అని అంటే సొల్యూషన్స్ ఏమేమి చెప్తారండి? అంటే ఇప్పటి వరకు మోటివేషన్ లెవెల్లోనే చెప్పారు, సొల్యూషన్స్ ఏవే విధంగా తీసుకోవాలి అని అంటే దీనికి ఏం చెప్తారు? చూడండి సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల ఆలోచన విధానం మారాలి, ప్రజల మైండ్ సెట్ మారాలి. అంటే డబ్బులు తీసుకోవడం మానేయాలి. ఎక్కడేం తెలియాలి? వస్తున్నటువంటి రాజకీయ నాయకుడు నా భవిష్యత్తునే కాదు నా పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దబోతున్నాడు, నా పిల్లల భవిష్యత్తుని ఈ నాయకుడి చేతిలో పెడుతున్నాను, ఈ ప్రభుత్వం చేతిలో పెడుతున్నాను అన్న విషయం క్లారిటీ రావాలి. నా పిల్లల భవిష్యత్తుని ఒక వ్యక్తి చేతిలో పెట్టేటప్పుడు 200 రూపాయలకు 2000 రూపాయలకు అమ్మేస్తానా? కాదు కదా. ఆలోచిస్తాను. చేయవలసింది ఏంటంటే ఆలోచించాలి. ఏం ఆలోచించాలి?
నా సమాజానికి, నా రాష్ట్రానికి ఏ నాయకుడు అయితే సరైన వ్యక్తి, ఏ నాయకుడు అవినీతి లేకుండా పరిపాలిస్తాడు, ఏ వ్యక్తి అయితే సామాజిక స్పృహ కలిగి ఉన్నాడు, అంటే సామాన్య వ్యక్తి యొక్క బాధలు అర్థం చేసుకునే తత్వం ఏ నాయకుల్లో ఉంది, ఈ ఆలోచన చేయాలి. ఎందుకంటే మన జీవితంలో చేసే ప్రతి పని గురించి ఆలోచించేటప్పుడు 5 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించమా, ఒకరి మాట మీద ఆధారపడిపోతామా, ఎవరో చెప్పారు చేసేసాను అలా కాదు, ఆలోచించగల కనీసం ఒక 1/2 గంట, 1 గంట సమయం తీసి ఆలోచించాలి. నా సమాజం ఏంటి, నా సమాజంలో ఉన్న సమస్యలు ఏంటి, దీన్ని అర్థం చేసుకునే నాయకుడు ఎవరున్నారు, ఆ నాయకుడు యొక్క గతం ఏంటి, ప్రతిదీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ పరిశీలించడం, ఆలోచన విధానం మారాలి. ఇదే దీనికి ఉన్నటువంటి పరిష్కారం.